కూడా మొన్న అనుకుంటారు కొన్ని టీవీ ఛానల్ పాపం ఏబిఎన్ గావచ్చు రకరకాల ఛానల్లు అలాగే బీజేపీ లో ఉన్న కొంతమంది కట్టలు నేను ఏదో ఒక తపశారం చేసేసాను నేను ఏదో అయ్యప్ప స్వామి మాల వేసుకొని హిందువులకి హిందూ ధర్మాన్ని ఇది చేసేసాను ముస్లింల దగ్గరికి వెళ్లి వాళ్ళ టోపీ పెట్టుకొని నేను అపచారం చేశాను అని చెప్పి మాట్లాడారు కనీసం సరే మా ఇంటి ముందు ధర్నా చేసిన పిల్లకాయలు పాపం వాళ్ళకి సరే ఏమీ ధర్మాలు కానీ ఏం తెలియదు అనుకో ఏదో వచ్చారు ఎగరేసుకున్నారు పోయారు కనీసం సోమవీరాజు లాంటి పెద్దలు వాళ్ళందరూ కూడా కనీసం ఆలోచన చేయాల్సింది ఏంటంటే తప్పకుండా హిందూ ధర్మం ఉంటుంది ముస్లిం సంబంధించి వాళ్ళ ధర్మం ఉంటది మతాన్ని ఎవరు గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది అసలు అయ్యప్ప స్వామి మాల ధరించేటప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళే ఎరుమేలల్లో కనీసం ఫస్ట్ ఓవర్స్ ఆయన మసీదుకి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి వెళ్తామని తెలిసారు కనీసం ఇంతగానో లేదా ప్రతి కనీసం ప్రతి మొదటిసారి వేసే స్వామి ఎరుమేలకి వెళ్ళి ఓవర్ స్వామిని దర్శనం చేసుకొని ఆయన మసీదు చుట్టూ తిరిగి ఆయన్ని దర్శనం చేసుకున్న తర్వాత అయ్యప్ప స్వామికి వెళ్తాం సరే మీరంటే అయ్యప్ప స్వామి చాలా ఎప్పుడైనా వేశారో తెలియదు వేసుకొనుంటే కేవలం ఓట్ల రాజకీయం నీచ రాజకీయంలో రచ్చగొట్ట రాజకీయాలు ఎవరు చేస్తున్నారు ఎన్నెత్తు వదిలేస్తున్నాయి కానీ దాని గురించి మాట్లాడదలుచుకో ముఖ్యంగా మా నెల్లూరులో రొట్టెల పండుగ జరుపుతాం బారాకాయ దర్గాలో ప్రతి సంవత్సరం కనీసం ఒక 7 నుంచి 10 లక్షల దాకా వస్తారు ఒకసారి ఆ 7 నుంచి 10 లక్షల దాకా వచ్చే సగం మంది హిందువులు సగం మంది పోయి బారాషాయి దర్గాల దండం పెట్టుకొని రొట్టి పెడతాం మా నెల్లూరులో ఈ రాష్ట్రం నలుమూల నుంచి వస్తారు ఇక్కడున్న కనుపూర్ దర్గాకి వచ్చేది కశ్మీర్కి వచ్చి దర్గాకి వచ్చేవాళ్ళు సగం మంది హిందువులు ఉంటారు ఏస్పేట దర్గాకి వెళ్ళి అక్కడ ముక్కి హిందువులు బిడ్డలకు ఎంతో మంది పేరు హజరత్ అయ్యని కానీ మస్తానయ్య అని కానీ పేర్లు పెడతారంటే అక్కడికి వెళ్ళి దర్గాకి వెళ్ళి ముక్కి ఈరోజు ఎంతో మంది ఒక మత సామరస్యానికి ప్రతిజ్ఞగా ఈరోజు అందరూ మనం కలిసిమెలిసి ఒక గౌరవ మతాన్ని గౌరవించుకొని మనం ముందుకు వెళ్లాల్సిన ఎక్కడన్నా ఉందా నేను ఒక మయప్ప మాల వేసుకొని ఇది ధరించకూడదు అని ఏడన్నా ఉందా వీళ్ళ వాళ్ళ మతాన్ని గౌరవించకూడదు అని ఎక్కడన్నా ఉందా అంటే ఇంత పెద్దోళ్ళు లేరు కనీసం సరే అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళైనా అడగాల్సింది అయ్యా మీరు అయ్యప్ప స్వామి ముందుకు వెళ్ళేటప్పుడు ఎరుమేలకి వెళ్ళి ఓవర్ స్వామిని ముక్కుతారా లేదా అని ఆయన ఎవరు మసీదుకే కదా వెళ్తాం అక్కడికి వెళ్ళి మసీదుకి వెళ్ళి దండం పెట్టే కదా అక్కడికి వెళ్తాం కనీసం ఆ కామన్ సెన్స్ లేదా దాని గురించి ఆ ఏబిఎన్ వాళ్ళు రకరకాల నిందించారు పిచ్చి వాళ్ళు అజ్మీర్ దర్గాకి ఎంతమంది హిందువులు పోతారు దండం పెట్టుకో ఎంతమంది పోతాం మనం ఇట్లా ఒక మతాన్ని మనం హిందువులుగా అందరూ మతాన్ని గౌరవించుకోవాల్సిన పెద్ద ఇదిగా మనం గౌరవించుకొని ముందుకు పోవాల్సింది పోయి దీనికోసం చీప్ రాజకీయాలు ఎవరు చేస్తున్నా లేదో ప్రజలకు తెలుసు దీనికి అంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నాను మేము కూడా నేను నిన్న లేని ఊరిలో చాలామంది నాకు ముస్లిం సోదరులు మా వాళ్ళు కూడా ఫోన్ చేసి మేము ప్రెస్ మీట్లు పెడతాం అయిపెడతా అన్న కూడా వద్దని చెప్పాం వాళ్ళు ఏదో ఒక రకంగా చెప్పిన అజ్ఞానం అనుకోవాలో లేకపోతే అవివేకం అనుకోవాలో లేకపోతే ఆ చిన్న నేరో మైండ్లో ఇంకా బ్రతుకుతున్నారు అనుకోవాలో వాళ్ళు పెడుతున్నారు మనకు వద్దు మనం చేసింది తప్పు కాదు ప్రజలకు తెలుసు ప్రజలు అందరూ దాన్ని ఇది చేస్తారు దాని గురించి ఎవరు రాజకీయాలు చేసుకుంటున్నారో దాని ప్రజలు గమనిస్తారు దాని గురించి మనం ఇది చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఆ ఛానల్స్ వాళ్ళకైనా కనీసం దాన్ని ఏదో ఇది చేసేసి అంటే ఇక్కడ వెంటనే ముస్లింస్ రియాక్ట్ అయితేనో ఇంకోటి రియాక్ట్ అయితేనో ఒక ఇష్యూ అవుతుంది ఆ ఇష్యూని క్యాష్ చేసుకోవాలి అట్లాంటి ఒక చిల్లర చీప్ మనస్తత్వాలు మానండి కాబట్టి నేను ఒక ప్రాంతం నేను ముస్లిం ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వాళ్ళ దీని ప్రకారం టోపీ పెడతారు వాళ్ళని గౌరవించుతాం తప్పకుండా దానికి తప్పేం లేదు నేను చికెన్ ముక్క తింటే తప్పు మాలేసుకొని ముందు తాగితే తప్పు ఇంకా ఏదైనా పనులు చేస్తే తప్పు కానీ ఒక మతాన్ని గౌరవిస్తే తప్పు అనేది నే మతం మన మతం చెప్పలేదే అయ్యప్ప స్వామి చెప్పలేదే పరమతాన్ని గౌరవించొద్దని ఆయన భక్తుడైన ఓవర్ స్వామిని ముఖ్యం నాకు రమ్మని అయ్యప్ప స్వామి చెప్పాడు అంటాను కాబట్టి ఇట్లాంటి మానండి
కాబట్టి లైక్ చేసి ఇంకా ఏదో 10 మంది పిల్లలు వచ్చారు కనీసం వచ్చిన వాళ్ళని ఎవరు తెలుసా సుధాకర్ బాబా అని చెప్పి వేల మందిని మోసం ముంచి నోటి దాంట్లో ముద్దైల కేసులో అట్లాంటి పిల్లకాయలు అది మీ పార్టీలో ఉన్న వాళ్ళు బాబా పేర్లతో పేద ముంచిన పిల్లకాయలు అందరినీ నా ముందుకు వచ్చినాను కాబట్టి టీవీ ఛానల్ కొంతమంది అయినా కూడా ఏది చేయాలా ఏది చెప్పాలా ఏది ప్రచరించాలా అదేదో నేనేదో నేరం చేసేసినట్టు నేనేదో పాపం చేసేసినట్టు నాకేదో పెద్ద ఇదైపోయినట్టు ఏమీ కాదు రా స్వామి అయ్యప్ప స్వామి ఉన్నాడు అయ్యప్ప స్వామి తెలుసు కాబట్టి ఏది మనం ఎవరిని గౌరవించాలి అందరికీ తెలుసు మేము అన్ని మతాలను గౌరవిస్తాం ఏ మతం నా హిందూ మతం నేను అయ్యప్ప మాలి ఎంత పవిత్రంగా దర్శనం వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిన అదే పవిత్రతతో వాళ్ళ భగవంతుని కూడా మొసతాం తప్పేం లేదు కాబట్టి ఇట్లాంటి మానుకోండి మీ విజ్ఞత వదిలేస్తున్నా సోమవీరాజు నా ఇంటి మీదకి వచ్చి నా ఇంటి మీద దాడి చేస్తే నా ఇంటి మీద దాడి చేసినప్పుడు మా పిల్లకాయలు ఎవరు ఉన్నారో రియాక్ట్ అయితే వాళ్ళ మీద కేసులు పట్టాలి ఇది ఎక్కడైనా ఉందా సోమవీరాలని పెద్దలనే ఆలోచన చేయాలి ఏది రాజకీయం చేయాలా ఏది రాజకీయం చేసుకూడదని వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నాయి ఇంకెంతకైనా మాట్లాడదలుచుకుంటారు